పాతగుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తా, పాతగుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తా. ఇదిగో పాతగుడ్డలకి ఓ స్టీల్ సామాన్ అయినా ఇట్రా 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 ఇట్రా. ఏం కావాలి బాబు? అది కాదు, నువ్వు పాత బట్టలు తీసుకుని స్టీల్ సామాన్లు ఇస్తావు కదా. అదే కదండి అయ్యా, పొద్దుకు నుంచి గేదెలా అరుస్తున్నాను. ఏం లేదు, నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి దడుచుకుంటున్నారు. నీ దగ్గర పాత బట్టల నుంచి ఏదైనా మంచి సిలుగు సక్కు ఉంటే తీసేవా. డబ్బులు ఇస్తావా? అది గిఫ్ట్ తీసుకుని పొద్దున ఎవడమొక చూసానా గానీ ఇది ఇచ్చి ఏ బటన్ నీళ్ళు అడుక్కుంటాను. ఇప్పుడు టిఫిన్ వెళ్ళిపోద్ది. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది పని. చచా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కట్రాయర్ల పక్కన, గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వెళ్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు కానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్టలో పెట్టారు. బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా? అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకే రా, గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత. చీకట్లో దేన్ని పెట్టు కొడతాను? అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే కామెడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా, మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది, ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికి ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు.
వీడెవడరా? ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టణంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కోపం ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అబ్బో, అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన. ఓరి బాండబడా, ఏందయ్య ఇది? పెద్ద ఏర్పాట్లు చేసినావు కదా, దయచేయి. అది మా అన్న తప్పు కాదు పెద్ద. ఆయన ఈ మధ్య మీద సింగపూర్ గుర్ర పద్యాలు గెళ్ళుట్లే. అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగితే గుర్రం గారు చేసిన అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచిన లాగో తండ్రి. వారికి ముందే ఎవ్వరూ నడవద్దు, దయచేయండి. వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పలేదు కదా, మా సింద్రాయణ్ణి గాడిది కరిసింది. అప్పటి నుంచి ఈ వెనక ఎవరు వచ్చేస్తారే కాలు విసురుతున్నారు. అలాగా రాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు. సైడ్ సైడ్ దయచేయండి, దయచేయండి. ఏందైతే పిల్లకాయతో సర్కస్ కూడా సహిస్తావే? ఈ సర్కస్ కాదు రాయగారు, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయతో సహిస్తున్నావా లేక ఆడపిల్లకాయతో కూడా సహిస్తున్నావా? లోపల భూగర్భంలో పెద్ద ఆవిర్తానానికి ఏర్పడలేదే, మా బాగా చేసినవే. ఒరేయ్ సింద్రాయుడు, ఎవడు నువ్వా? నీకు బుద్ధి ఉందా? ఇంకా పెద్ద నేంద్రా, ఎన్ని సూతంటే మాయలు పకీర్ బాదరులా. ఇగో పకీరు, ఈడ బాల్లాగమ్మ దొరుకుతా? ఏందో అయితే? అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాల్లాగమ్మ అక్కడుంది. ఇదేమిటే ఏమైంది? నువ్వేం కంగారు పడక పెద్ద. ఆయన ఇదో రక జబ్బు. కాలుతో తనే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా, మా అన్న చెబ్బరొట్టి లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు. మరి లేవాడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బరొట్టిని తీసుకొచ్చే. దెబ్బరొట్ట? అదే అన్నా, ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ములు లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కేది. పాటతో సరిపెడతాడా? ఇంకేమన్నా అడుగుతాడా? అడగడు, ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా చక్రి. ఏంటి బ్లాక్ అండ్ వైట్ గాల్ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు. వీళ్ళకి అందమైన పిల్లలు పక్కన ఉన్న అమ్మాయిని దొంగతనంగా చూస్తూ లొట్టలు వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అది చూడండి, గుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడు. ఈ కావ్య వాడి కన్ను కొట్టవే. అమ్మో నాకు భయం, నేను కొడతాను, ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి. హే, మనం వెళ్లే వరకు వీడు టెంపుల్ లో ప్రదక్షిణాలు చేసినట్టు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ఇష్టమైన కలర్ గాళ్ళు ఎవరే? వీళ్ళు అమ్మాయిలతో ఈజీగా మాట కలుపుతారు, ఏదో విధంగా అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారు. చనువిస్తే చేతులేస్తారు, పెళ్ళంటే చేతులెత్తేస్తారు. ఓయ్ అటు చూడు, ఆ బ్లాక్ అండ్ వైట్ మన్మతుడు మన వెనక్కి చేరిపోయాడు, చేరిపోయాడు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసా బాబు? మిస్ రాజీ .com పరిశోధన. కమ్ ఆన్, నువ్వు ఫాలో అయిపోరా. హాయ్ సింధు. హాయ్ రాజీ. బస్ బస్ వదిలవే, నీ వుడ్ బి చూస్తే నా పని ఫినిష్. ఎందుకే? తనని కౌగులించుకోకుండా నన్ను గోగులించుకున్నావని. అవునండి, అడుగుతాం, 10 సార్లు అడుగుతాం, మా ఇష్టం వచ్చినన్ని సార్లు అడుగుతాం. ఏదో అనుకోకుండా జరిగిపోయింది బాబు, మళ్ళీ టిఫిన్ అన్ని రెడీ అవుతున్నాయి. మీరు అనవసరంగా ఆవేశపడకండి, నా మాట వినండి. ఏంటండి ఇనేది? మేము మగపల్లి వాళ్ళం, మేము తలుచుకుంటే పెళ్లి పెళ్లి ఆఫ్ చేసేస్తాం, ఈ క్షణం ఆపేస్తాం. ఏమనుకుంటున్నారు? ఎవరే వాళ్ళు? వాళ్ళ మగపెళ్లి వాళ్ళ తాలూకు కుర్రాళ్ళు వచ్చిన దగ్గర నుంచి తెగ ఏడిపించేస్తున్నారు ఆడపల్లి వాళ్ళని. ఇందాకే టిఫిన్లు తిన్నారు, మళ్ళీ ఉప్మా కావాలని తెగ గొడవ పెడుతున్నారు. అంతే కదా, ఒకసారి ఫెప్మా పెడితే ఫినిష్. ఫెప్మానా? అదేంటే చెప్తారా?